మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ రాజీనామా చేయటంతో బీజేపీ నాయకుడు చౌహాన్ మళ్ళీ ఆ పదవిలోకి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి అధికార దాహం ఉన్న మాజీ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా కారణమా కాదా అన్న చర్చ ప్రస్తుతం అనవసరం. కమల్నాథ్ ప్రభుత్వ పతనానికి ఖచ్చితంగా సింధియా కారణమే. అలాగే 15 నెలల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా అలుపెరగని జ్యోతిరాదిత్య సింధియా ప్రచారమే కారణం. సింధియా తమ ముఖ్యమంత్రి అవుతారని ఆశించి మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ ముసలి నక్కలు రాజస్థాన్లోనూ మధ్యప్రదేశ్లోనూ యువనాయకత్వాన్ని ప్రోత్సహించకుండా వృద్ధ నాయకులైన అశోక్ గెహ్లాట్, కమల్నాథ్లను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. దానితో సతీష్ పైలట్కు, జ్యోతిరాదిత్య సింధియాకు ఆశాభంగం అయింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో రేపు రాజస్థాన్లో సతీష్ పైలట్ నాయకత్వంలో అదే జరిగితే ఆశ్చర్యపోని అవసరం లేదు. తమకు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని, తాము ఇద్దరిలో రాహుల్ గాంధీకి పోటీగా తయారయ్యే ప్రమాదం ఉందన్న భయంతో తమను అణచివేస్తున్నారని పైలట్ సింధియా గుర్తించారు. తాము రాజకీయాల్లో నిలబడి 4 కాలాల పాటు వర్ధిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తిరుగుబాటు చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని వారిద్దరూ గుర్తించారు. అయితే వారిద్దరూ రాజకీయ విన్యాసాలు వేరువేరుగా ఉండవచ్చు. సింధియా బీజేపీ గూటికి చేరితే పైలట్ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకోవచ్చు. తమకు కాంగ్రెస్లో భవితవ్యం లేనట్లే కాంగ్రెస్ పార్టీకి దేశ రాజకీయాల్లో భవిష్యత్తు లేదని అనుమానం కూడా ఈ ఇద్దరు యువ నాయకులకు వచ్చినట్లుంది. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు లేకపోవటం, కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించడానికి రాహుల్ గాంధీ తటపటాయించడం వంటి కారణాల వల్ల పార్టీలో క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోవటాన్ని అవకాశవాదంగా కొందరు విమర్శిస్తున్నారు. కానీ బీజేపీ ఆయనను రాజ్యసభ సభ్యుడిని చేయటమే కాకుండా కేంద్రంలో మంత్రి కూడా చేసే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తు లేని కాంగ్రెస్ పార్టీని అంటగాగుని కొనసాగటం కంటే తన భవిష్యత్తును తానే చూసుకోవాలని సింధియా భావించినట్లుగా కనిపిస్తున్నది. సింధియా కుటుంబ సభ్యులు చాలామంది బీజేపీలోనే ఉన్నారు. సింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా జనసంఘ్ బీజేపీలతో సన్నిహితంగా ఉండేవారు. అయితే రాజీవ్ గాంధీతో స్నేహం వల్ల మరణించే వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. ఆయన కాలంలో కాంగ్రెస్ తాత్కాలికంగా దెబ్బతిన్నా భవిష్యత్తు ఉంటుందన్న ఆశ ఉండేది. కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని జ్యోతిరాదిత్య సింధియాకు స్పష్టంగా అర్థమైంది. అందువల్లనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి తేలిగ్గా మారిపోయారు. ఇప్పుడు జాతీయ పార్టీల మధ్య, ప్రాంతీయ పార్టీల మధ్య చాలా అంశాలలో తేడాలు ఏమీ లేవు. సిద్ధాంతపరమైన, ఆర్థికపరమైన అంశాలలో 2 జాతీయ పార్టీలు మధ్య మార్గాన్ని అనుసరిస్తున్నాయి. హిందూ మతం వైపు మొగ్గు, జాతీయత అనే అంశాలు తొలగిస్తే బీజేపీకి, కాంగ్రెస్కి ఇప్పుడు పెద్ద తేడా లేదు. ఒక అంచనా ప్రకారం 1967 నుంచి 1983 వరకు 2700 మంది నాయకులు పార్టీలు మారారు. అందులో 15 మంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యపోని అవసరం లేదు. పార్టీ ఫిరాయింపులు 2020 వరకు లెక్కిస్తే, ఎవరైనా అధ్యయనం చేస్తే ఫిరాయింపులు అనేక వేలల్లో ఉంటాయి. పార్టీలు ఫిరాయించిన వారిని ఓటర్లు మొదట్లో ఏవగించుకునేవారు. కానీ క్రమంగా ఆ ఏవగింపు తగ్గిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారిని ఎన్నికల్లో ప్రజలు తిరిగి ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిరాయింపుదారులందరూ ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, అందువల్లనే ఓడిపోయారు. ఓటర్లు పార్టీలకు ఓటు వేస్తున్నారు కానీ అభ్యర్థులకు కాదని పలుసార్లు రుజువవుతోంది. 1960, 70, 80 దశకాల్లో ఫిరాయింపులు ప్రధానంగా కాంగ్రెస్లోకి జరిగేవి. భవిష్యత్తులో ఈ ఫిరాయింపులు బీజేపీలోకి జోరందుకునే అవకాశం ఉంది. దీనివల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కే కాకుండా ప్రాంతీయ పార్టీల మీద కూడా ప్రభావం పడవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఇది జరుగుతున్నది. దానిని ఎవరైనా పరిశీలిస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీకి ఫిరాయింపులు జరుగుతున్నాయి. అదే మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.